ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. 31వ కీర్తన 20వ వచనం, 31 Sam 20th verse. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాస్తున్నావు. మనుషులు ఎటు చూసినా ఎక్కడ చూసినా కపటముతో కూడి మాయతో కూడి మోసం చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. దేవుడట తన భక్తులను తన చాటున వారిని దాచిపెడుతున్నారట. దేవుని చాటున మనం దాక్కున్నట్లయితే, దేవుణ్ణే మనం శరణజొచ్చినట్లయితే మనల్ని ముట్టగలవాడు ఎవరు? చిన్నప్పుడు చిన్న వయసులో మేము ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు చేసేవాళ్ళం. సో అలా పొరపాట్లు చేసినప్పుడు గొడవలు జరిగేవి. అలా గొడవలు జరుగుతున్నప్పుడు ఎవడైతే నా మీదకో లేక మా మీదకో తండానికో లేకపోతే కొట్టడానికో వచ్చినప్పుడు మాకంటే బలమైనటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి నువ్వే నాకు శరణం అని చెప్పి అతను వెనక్కి వెళ్ళి దాక్కునేవాళ్ళం. అలా దాక్కున్నప్పుడు ఎవడైతే కొట్టడానికి వచ్చేవాడో వాడిని ఈ బలమైన వాడు ఎదుర్కొనేవాడు. ఓయ్ ఒక నిమిషం ఆగు, ఏంటి నీ సమస్య అని చెప్పి నిలబడేవాడు. ఇలా చేశాడు, అలా అన్నాడు, నన్ను అలా తిట్టాడు కాబట్టి కొట్టడానికి వచ్చా, సరే తిడితే తిట్టాడు అంతే అన్నాడు, ఇప్పుడు నా శరణజొచ్చి నా వెనకాల ఉన్నాడు కాబట్టి నువ్వు వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకని నేనే నీకు సమాధానం చెప్తా అని చెప్పి అనేవాడు. సో మనకంటే బలమైన వ్యక్తి వెనక్కి వెళ్ళి నువ్వు నా శరణం అని అన్నావు అనుకోండి, నీ మీదకి ఎవరు వస్తున్నా సరే అడ్డుపడి నిలబడి మాట్లాడతాడు, అతను నా శరణజొచ్చాడు కాబట్టి అతన్ని ముట్టడానికి వీల్లేదు, నీ సమస్యకు నేను జవాబిస్తా, ఏంటో చెప్పు. ఇది చిన్నప్పుడు మనం తెలిసి తెలియని వయసులో కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరిని శరణం కోరినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాడైనా శరణజొచ్చాము అని చెప్పి మనకు అండగా నిలబడేవాడు. మనం ఎటువంటి వారమైనప్పటికీ ప్రాణంగా ప్రేమించిన దేవుడు మన ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి ఆయన అడ్డుగా నిలబడడానికి చాలినవాడు. మనుషుల యొక్క కపటోపాయముల నుండి మోసపూరితమైన ఆలోచనల నుండి కాపాడువాడు మన దేవుడు. మనల్ని ఆయన రెక్కల చాటున దాచిపెడతాడు, భద్రపరుస్తాడు. కానీ మనం దాక్కోవాలిగా, మనం ఆయన సన్నిధికి వెళ్ళి మనల్ని మనం అప్పగించుకోవాలిగా. అదే మనం చేస్తున్న పొరపాటు. మనలో చాలామంది ఎందుకు మోయసఖ్యము కానీ భారం మోస్తున్నారంటే, మనలో చాలామంది ఎందుకు అస్తమాను చింతిస్తున్నారు బాధపడుతున్నారంటే, మనలో చాలామంది అస్తమాను ఎందుకు లోపట మానసికంగా నలిగిపోతున్నారంటే, కృంగిపోతున్నారంటే, మీరు దేవుని దగ్గరకు వెళ్ళి మీ సమస్యను ఆయనకి చెప్పి ఆయన శరణు మీరు కోరటం లేదు కాబట్టి, ఆయనను మీరు ఆశ్రయించటం లేదు కాబట్టి. లోకమంతా చెప్పుకుంటున్నారు మీ కష్టాన్ని, కానీ లోకనాథుడైనటువంటి దేవునికి మీ కష్టాన్ని చెప్పుకోవట్లేదు కాబట్టి కష్టం కష్టంగానే, రోగం రోగంగానే, బాధ బాధగానే, సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోవటమే, దేవుని సన్నిధిలో మోకరించకపోవటమే, నా సమస్యలు ప్రభుతో చెప్పుకోకపోవడమే. అన్నిటికీ సమయం ఇస్తున్నాను కానీ నా దేవునికి సమయం ఇవ్వకపోవడమే. నేను చేసిన పొరపాటు, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను నేను సరిచేసుకుంటున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తానా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మేము కష్టాల గుండా, శ్రమల గుండా, సమస్యల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా, ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల గుండా మేము వెళుతున్నప్పుడు ఆయన నిన్ను ఆశ్రయించటం, నీకు ఆ కష్టాన్ని చెప్పుకోవడం, అది మాకెంతో ఆశీర్వాదం, సంతోషకరం. నీకు కాకుండా ఈ లోకంలో ఎవ్వరికి చెప్పినా ఉపయోగం లేదు. నీ మీదే ఆధారపడి నీకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి నాయన సంతోషాన్ని సమాధానాన్ని దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.